हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। मन इंटी किचन बाय इंदु एला उन्नारंडी, एं चेस्तुन्नारु? नेनैते चाला 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 बागुन्नानंडी। मीरु बागुन्नारनि अनुकुंटुन्नानु। ओकेनंडी, मी मुंदुकु मंची रेसिपी तो नेनु मी मुंदुकु वच्चानंडी। एंटंटे चाला मंदिकि चाला वरकु इष्टपड़े रेसिपी एंटंटे क्याप्सिकम अंडी। चूसारु कदा, क्याप्सिकमनि नेनु ई विधंगा ना स्टाइल्लो वंडुतुन्नानंडी। ओन्ली कर्री मात्रमे चूपिंचानंडी मी तोटी मीकु। ఇదేంటంటే నేను పచ్చిమిర్చి అండ్ జీలకర్ర సాల్ట్ రెండు మూడు మిక్స్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ అండి అది। సో అంటే ఇది చాలామంది వేసుకుంటారు, కొంతమంది అయితే వేసుకోరు। నేనైతే ఇలా నా స్టైల్లో చేశాను అని చెప్పాను అండి। చూడండి, ఆయిల్ వేసేసి అందులో పోపుకు సామాన్ అంతా వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసుకొని మనకు ఆయిల్ కూడా అంతగా పెద్దగా పట్టదండి లైట్గా। చూడండి, పుదీనా కూడా వేసుకోవచ్చుండి, అంటే కొంతమందికి ఆ టేస్ట్ అనేది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు। నేను ఇప్పుడు వేసేది ఏంటంటే మెంతి పొడి అండి। ఏ కర్రీలోనైనా మెంతి పొడి అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి, దానితో చాలా టేస్టీగా వస్తుంది। టేస్ట్ ఉంటుంది। సో మీరైతే డెఫినెట్‌లీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వేసుకున్నానండి। మనము ఊకే కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అది అడగంటుతుంది అనేసి కలుపుతూనే ఉండాలి। ఇప్పుడు వచ్చేసి నేను కరివేపాకు వేసుకున్నానండి। సో ఇప్పుడు వచ్చేసి మన మసాలా ఉంది కదా, ఏదైతే మసాలా పట్టుకొని పెట్టుకున్నామో మసాలా ముద్ద అదైతే వేసేసుకున్నాము। పచ్చిమిర్చి మనకి ఎక్కువగా ఉన్నవనుకోండి, అప్పుడు కూడా ఇలా చేసుకొని బాక్స్లోకి ఎత్తుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా కర్రీస్లోకి చాలా డేస్ కూడా ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది। ఎగ్జాక్ట్లీ ఒక 1 కేజీ వరకు మనకి ఎక్కువగా ఉన్నాయనుకో త్వరగా పాడైపోకుండా ఉండాలనుకుంటే సాల్ట్ జీలకర్ర పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రెష్గా కడిగి వాటిని కొంచెం ఉల్లారబెట్టేసి అంటే పొడి క్లాత్ తోటి తుడిచేయాలండి। తుడిచిపెట్టుకొని ఇంకా మనం మిక్సీ పట్టేసుకున్నామంటే ఒక బాక్స్లోకి ఎత్తుకొని పెట్టుకున్నామంటే ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చండి, ముఖ్యంగా నాన్ వెజ్లలో కూడా వేసుకోవచ్చండి, భలే టేస్టీగా ఉంటుంది। మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్। మా మమ్మీ మాత్రం ఇలా చాలా బాగా చేస్తుందండి। ఇప్పుడు వచ్చేసి మనము ఇంకా పసుపు కూడా వేసేసుకున్నాం కదా, క్యాప్సికమ్ని వేసేసుకుంటున్నానండి। ఇప్పుడు వచ్చేసి ఇంకా అట్లా కొంచెం లైట్గా కలిపేసి క్యాప్ పెట్టేసుకోవాలి। సో క్యాప్ పెట్టేసుకున్నాక 10 మినిట్స్ దాకా మనము సిమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలండి। ఈ పక్కన అయితే నాకు ఎండుమిర్చి అనేది పోపు డబ్బాలో అయిపోయినాయండి, అవి అనేసి నేను ఇంకా బాక్స్లోకి ఎత్తేసుకుంటున్నా, సర్దుకుంటున్నానండి, వేరే బాక్స్లో ఉండి తీసుకొని అందులో పెట్టేసుకుంటున్నా। ఇప్పుడు వచ్చేసి క్యాప్ తీసేసి ఇంకా ఒక 1-2 టైమ్స్ అట్లా కలపాలండి, ఎందుకంటే చూస్తున్నారు కదా అడుగు ఆల్రెడీ మనం ఎంత కలుపుకున్నా పక్కనే ఉండి కర్రీ చేసుకోవాలి। నేనైతే ఎట్టు కదలనండి, కర్రీ అయ్యేదాకా కూడా పక్కనే ఉంటా అండి। నాకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా, ఏదైనా పని చేయాలంటే దాని మీదనే కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టాలి, మళ్ళీ మాడుతుందో ఏమో అన్న టెన్షన్ అటు ఇటు ఎందుకనేసి ఇంక నేను అక్కడే ఉండేసి చేస్తా। ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి నేను 3 టమాటోస్ తీసుకున్నానండి, అంటే మనం కారాన్ని బట్టి। నేను వచ్చేసి పండు టమాటోలు చిన్నవి 3 టమాటోస్ తీసుకున్నానండి, వేసేసాను ఆల్రెడీ। టమాటోస్ వేసేసుకున్నాక కలపకుండానే కారం అనేది యాడ్ చేసుకోవాలండి, ఒక 2 అంటే చిన్న స్పూన్ అయితే 2-3 స్పూన్లు అట్లా, పెద్దది అయితే 1 స్పూన్ అయినా సరిపోతుందండి, నాకైతే చిన్నది కాబట్టి నేను 2-3 స్పూన్లు యాడ్ చేస్తానండి, 2.5। ఇప్పుడు వచ్చేసి పచ్చి ధనియాల ఫస్ట్ వేసింది ఏంటంటే అన్ని మసాలా కలిపిన ధనియాల పౌడర్ అండి, సెకండ్ టైం వేసింది పచ్చి ధనియాల పౌడర్ అండి। సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక్కసారి కలిపేసుకుందాం, కలిపేసుకొని మళ్ళీ మనం క్యాప్ పెట్టేసుకున్నామంటే టమాటో అనేది బాయిల్ అవుతుందండి। చూసారా ఎల్లో కలర్లో ఎమ్మి ఎమ్మిగా, ఆయిల్ కూడా మనం ఎక్కువగా పోసుకోలేదండి, తక్కువనే తీసుకున్నాము। నేను ఏంటంటే ఈవినింగ్ టైంలో వంట చేస్తున్నాను అన్నమాట ఇది, చూడండి పైకి ఆయిల్ వచ్చేసిందంటే ఆల్మోస్ట్ కర్రీ అంతా కంప్లీట్ అయినట్టే। ఈవినింగ్ టైం కాబట్టి టీ పెట్టేసుకొని ఆ పని కంప్లీట్ చేసేసుకుంటున్నాను, ఇంకా వాళ్ళకు టీ ఇచ్చేసి ఇంకా నా కర్రీ అనే ప్రాసెస్ కూడా చూస్తున్నాను। సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలా చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి। ఓకేనండి, బాయ్।